అబ్బబ్బా, ఏం వానలు ఏం వరదలు! టీవీలల్లా ఫోన్లల్లా పేపర్లల్లా చూస్తున్న మనకే గింత గోస అనిపిస్తే పాపం ఏపీ సైడ్ జనాలు ఎంత గోస పడుతుండాలే! ఏం కథ, ఆడకట్టులే అమాంత మునిగిపోయే వరకల్లా బిల్డింగులెక్కి బిక్కు బిక్కు అనుకుంటా ఉంటురు పాపం. అసొంటోలకు టెక్నాలజీ వాడి ఇగో ఈ తీర్ల అవసరాలు ఆకలి తీరుస్తుర్రు. 2 రోజులైతున్నా ఏపీల వరద ఏమాత్రం తగ్గకపోయే వర్కలా. శాంతించు తల్లి అనుకుంటే నదులకు పూజలు చేసుకుంటే దండాలు పెడుతున్నారు జనాలు. ఇప్పటికే విజయవాడలో ఇంకా మస్తు జాగల కాలనీలు మునిగిపోయినాయి. ప్రాణాలు కాపాడుకునే తందుకు పైసలు ఇచ్చి మరీ పడవలెక్కిపోతున్నారు పబ్లిక్. ఇండ్ల నుండరాక కుటుంబాలన్నీ బిల్డింగ్ లెక్కు బిక్కు బిక్కు అనుకుంటే ప్రాణాలు అరచేతులు పట్టుకొని ఉంటున్నారు. ఈ టెక్నాలజీని వాడి పబ్లిక్ తిప్పలు తీరుస్తారు అని సీఎం చంద్రబాబు ఆఫీసాలకు ఆడరేసే వర్కలా. ఇగో ఇట్లా డ్రోన్లతో జనాలు గోసలు తీరుస్తారు ఆడాడ. వరదలకు ఎవ్వరు కూడా దిగే తందుకు లేకుంటాయి వర్కలా. ఇట్లా డ్రోన్లు వాడి నిమిషాలనే డైరెక్ట్ చేతులకే అందుడుతోని పబ్లిక్ కూడా పరిసాలు తప్పుతున్నాయి. ఇంకో నెట్కాడ డ్రోన్లకి ఇట్లా బకెట్లు కట్టి అవి ఇట్లా తిండి భూవ సామాన్లు వేసి పంపుతుండే వర్కల. ఈ వీడియో నాగబాబు ట్వీట్ కూడా చేసి షబాజ్ జన సైనిక్స్ అని రాసుకొచ్చిండు. ఇక విజయవాడ ఇట్లా హెలికాప్టర్ తో బిల్డింగ్ల మీదకి తిండి పొట్లాలు ఇచ్చి ఆకలి తీరుస్తున్నారు. పాపం ఎంత ఆకలితోనురో, ఎప్పటి సంద ఎదురు చూస్తుర్రో, గాలి మోటార్ రాగానే తలోట అందుకొని దీన్ని కడుపు నింపుకున్నారు. మొత్తానికి ఇట్లా ఓదికు హెలికాప్టర్లతోని డ్రోన్లతోని ఏదో ఓ తీరులో ఎట్లయినా చేసి పబ్లిక్ తిప్పలు తీరుస్తందుకు తనలాడుతున్నారు. మరి 2-3 రోజులైనా వానలు తగ్గి వరదలు తక్కువ అయితే జనాలు జర నిమ్మలంగా ఉంటారు. నిన్ను అలా ఎవరినన్నా నమ్మేటట్టున్నదా పరిస్థితి? మంచోల లెక్క ముసుగులేసుకొని తిరుగుతున్న పాపిష్టోలు మన పక్క పొంటే తిరుగుతుంటారు. సాయం పేరుతోటి దగ్గరకు వచ్చి మన గుండెలే కొట్టుకొని పోతుంటారు. ఇగో గిట్లా వీళ్ళు నాశనమై పోను, ఇలా గత్తరొచ్చి పోను, అట్టిగా 5 లక్షలు ఇలువైన నగలు ఎత్తుకపోయినరు, ఇలా నెత్తుకపోయి ఎట్లా పెట్టా? మహారాష్ట్రలో ఉన్న పూణేలా ఈ ఇద్దరు అవ్వతాతలు స్కూటీ ముంగట సొమ్ముల బ్యాగ్ దలిగించుకొని పోతుండ్రు. ఒక ఆడ పెద్ద మనిషి కాకలై వడాపావు తిందామని బండి సైడుకు పెట్టి లోపలికి పోయిండు. ఆ టైంలో ముసలవ్వ బండి కాన్నే నిలబడున్నది. ఇంతెల్మే వెనక పొంటి తెల్లగీతలు అంగేసుకుని ఓ బద్మాషోడు నడుచొస్తుండు. చూడురి, ఆ వెనక ఇంకొకడు బండి వేసుకొని వచ్చిండు. జరంతా ముందుకు పోయిండు. మళ్ళీ వెనకకు వచ్చి, అరే ఆంటీ బండి వెనక టైర్ పంచర్ అయినట్టు చూడురి అని చెప్పిండు. నిజమే అనుకొని బండి ముందు నిల్చున్న అమ్మాయి వెనకకు పోయి చూసింది. గంతే ఆద్వార్ దాంకాడ నిలబడ్డ పంది మొక్కపోడు ఆయంత అవ్వ ఎనకకు వంగనే బండి ముంగట తలిగిచ్చిన బ్యాగ్ నెత్తుకొని ఉరికిండు. నా బ్యాగు నా బ్యాగ్ అని ఎంత ఏడ్చినా ఆడు దొరుకుతాడా? ఎప్పుడో పరారయిండు. పోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇస్తే వాళ్ళు సీసీ వీడియోలతోటి దొంగల జాడ పట్టుకునే పనులున్నారట. బ్యాగు చేతిలో పట్టుకున్నా మంచిగుండు. ఏం పాడో, చాలా సేపటికెళ్ళి ఇలా ఫాలో అయ్యి పని చేసినట్టుండ్రు బద్మాషోళ్ళు. చూసిండ్రు కదా, బయటకు పోయినప్పుడు పైసలే గాని సొమ్ములే గాని ఏదన్నా వస్తువే గాని కొంటపోతే అప్పుడు జర పైలంగుండు రీ. ఎవరు నమ్మేటట్టు లేదు కదా, ఇయ్యాల రేపు.